వికరాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. 23 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మైనారిటీ స్కూల్, డిగ్రీ కళాశాల, అంబేద్కర్ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. తెలంగాణలో మన పరిస్థితులు ఏ విధంగా ఉండేవో అది ఏ రంగంలో చూసినా మనం వెంకపడతనంతో అతలకుతలమైన విద్యారంగంకి చూసినట్లయితే విద్యా సంస్థలు చూసినట్లయితే మనం ఎక్కడ చూసినా మరి పాడుబడ్డ బంగ్లాలు ఉంటున్నాయి. మరి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక విద్య సరిగా అభ్యసించలేక మనం అందరం కూడా మన ప్రైవేట్ విద్యా సంస్థల్లో వేలకు వేల రూపాయలు లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలైతే చదువు వదులుకున్న రోజులను మనం చూసినాం. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చదివి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి హయాంలో మరి ఎక్కడ చూసినా కానీ మరి విద్యకు పెద్దపీట వేస్తూ మరి మన తాండూరు ప్రాంతంలోనే గమనించినట్టయితే రెండు బ్రహ్మాండమైన మైనార్టీ గురుకుల స్కూల్ కాలేజీలు, అదేవిధంగా ఎస్టీ గురుకుల పాఠశాల, అదేవిధంగా బీసీ గురుకుల పాఠశాల, ఎస్సీ గురుకుల పాఠశాలలు రెండు మన తాండూరు నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ మధ్య మేము ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఏంటంటే ఇంతకుముందు ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్లు కావాలని చెప్పి మా దగ్గరకు వచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ నెలలో దాదాపుగా 400 మంది మాకు గురుకులాల అడ్మిషన్లు కావాలని వచ్చిందంటే ఆ ఘనత ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి తగ్గింది, మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగ్గింది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ కొత్త రాష్ట్రంలో మరి మైనార్టీ స్కూల్స్ కానీ, బీసీ రిజర్వేషన్ స్కూల్స్ కానీ, ఎస్సీ రిజర్వేషన్ స్కూల్స్ కానీ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి మరి వారికి చదివించడం జరుగుతున్నది. ఇక్కడ తాండూరు ప్రాంతం తీసుకున్నట్టయితే ఇక్కడ 18-18.6 కోట్లతోటి ఇప్పుడే మనం అంతా కూడా బాలికల మైనార్టీ స్కూల్ ప్రారంభించుకున్నాం. మరి కొద్ది రోజుల్లోనే మళ్ళీ గౌరవ కొప్పుల ఈశ్వర్ గారి చేత మరి జినుగుడితలు ఏదైతే పెద్ద ఎత్తున కట్టుకుంటున్నామో దాన్ని కూడా ప్రారంభించుకుంటాం. మరి మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మీకు ఇక్కడ తప్ప తాండూరులో మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది తీసుకపోయి మీరు అక్కడ కట్టేయాలని చెప్పి చెప్పగానే 36 కోట్లతోటి మంత్రిగా ఉన్నప్పుడు చక్కగా బిల్డింగ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఏ అవకాశం వచ్చినా కూడా మైనార్టీలతో పాటు అటు మైనార్టీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ 18 కోట్ల రూపాయలతోటి నిర్మించారు. 640 మంది మరక్కడ విద్యను అభ్యసిస్తారు. మీరందరూ చూస్తున్నారు కన్స్ట్రక్షన్ని కూడా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, ప్రపంచ స్థాయి విద్యా సౌకర్యాలు తెలంగాణ రాష్ట్రంలో పేద పిల్లలకు, బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీ పిల్లలకు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క ఆ కళాశాల మీరు చూస్తే చాలా కార్పొరేట్ కాలేజీలలో, ఢిల్లీలో, ముంబైలో, హైదరాబాద్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా దానిలో కల్పించాలని మీరు చూస్తున్నారు. ఇంకొకటి మన ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి 50 లక్షల రూపాయలతోటి కాంపౌండ్ వాళ్ళే కాకుండా ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేయిస్తూ ఉన్నారు. 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు మొత్తానికి మొత్తం స్కూల్ని అప్గ్రేడ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినటువంటి సౌకర్యాలు చూస్తే మరి ఇంతకుముందే శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు 1 లక్ష సౌకర్యం కూడా కల్పించేటువంటి, ఇందాక మనం ఒక కలర్ ఫార్టీ చూసినాం రాగానే మనకు వాళ్ళు స్వాగతం తెలియజేసింది జనరల్గా స్కౌట్ కలర్. మరి ఇది మనం ఎక్కడో కార్పొరేట్ స్కూళ్ళలో చూస్తుంటే ఇంతకుముందు నేను అంతకుముందు మా సెఫీల గారితో అంటున్నా ఈ కలర్ సెలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ సెలెక్షన్. పిల్లలకే కాకుండా వాళ్ళ తిండి విషయంలో కావచ్చు, బట్టల విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, చదువు బట్టలు తిండే కాకుండా మరి అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా సాధిస్తూ ఉన్నారు. ఈరోజు పర్సంటేజ్ చూసినట్టయితే ఎస్ఎస్సీలో కావచ్చు, ఇంటర్మీడియట్లో కావచ్చు, మరి ప్రైవేట్ స్కూళ్ళలో మనం అద్భుతాలు సాధిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎక్కడెక్కడో యూనివర్సిటీలలో మనకు మరి అడ్మిషన్స్ వస్తూ ఉన్నాయి. అదే
అదే విధంగా ఎన్ఐటి కావచ్చు, ఐఐటి కావచ్చు, ఇంజనీరింగ్ లో కావచ్చు, తర్వాత ఎంసెట్ ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఎన్ని ప్లేస్మెంట్స్ మన వాళ్ళు సాధిస్తున్నారు. ఇవన్నీ కూడా మన ప్రభుత్వ రంగంలో మరి నిర్వహిస్తున్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్లలో మరి ఈ ర్యాంకులు రావడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఇది మన గౌరవం.